మొదటి ఎగిరే కార్ ప్రపంచంలో అలేఫ్ మోడల్ ఏకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమాన అనుమతి ఇచ్చింది కాలిఫోర్నియాకు చెందిన అలేఫ్ ఎరోనాటికల్స్ ఎరోనాటిక్స్ కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసిందా ఈ కారును అభివృద్ధి చేసింది తప్పు రాశి మొత్తానికి ప్రపంచంలోనే మొదటిసారి ఎగిరే కార్ వచ్చిందంటే దానికి సంబంధించిన ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా అట్టుడు ఉన్న ఫ్రాన్స్ నిరసన కాల దాడులలో రెండు వందల యాభై మందికి పైగా పోలీసులకు గాయాలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి ఫ్రాన్స్ కు సంబంధించి తారాస్థాయిలోకి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక పాటు కాంగ్రెస్ కు పొంగులేటికి మూడో కన్ను ఖమ్మం సభ నుంచి బీఆర్ఎస్ కు గోరి కడతాం లక్షలాది కార్య కార్యకర్తలు తరలివాలి టీపీసీసీ చీఫ్ బండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు ఏంటి అంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బట్టి విక్రమార్క రేణుకా చౌదరి రెండు కళ్ళ లాంటి వారైతే మూడో కన్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ మూడో కన్ను తెరిస్తే బీఆర్ఎస్ భూ స్థాపితం కాక తప్పదు జనగర్జన సభకు ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు తరలి రావాలి ఈ సభ నుంచి బిఆర్ఎస్ కు గోరి కడదాం ఖమ్మం వేదికగా కాంగ్రెస్ కు ఎన్నికల శంకరామం పూరిస్తాం బిఆర్ఎస్ ఆవిర్భావ సభను తనదన్నేలా ఈ సభ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది మొత్తానికి కాంగ్రెస్ కు సంబంధించి ప్రధానంగా వ్యూహ రచన ఒకటి ఖమ్మంలో పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డికి ఒకటి పిఎస్ఆర్ అనే ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తాడు ఖమ్మంలో ఖచ్చితంగా కూడా పొంగులేటి రెడ్డికి తన అనుచరు సంబంధించి సంబంధించి ఏ ఏ విధంగా విధంగా తన అనుచరులకు అక్కడ అన్ని స్థానాలు చౌదరి లేకపోతే ఇతరత్ర కానీ మిగతా వాళ్ళని కూడా చూసిన పరిస్థితి అనమాట అంటే ఓవరాల్ గా ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మంలో పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి ఇటు రేణుకా చౌదరి బట్టి విక్రమార్క వీరు ముగ్గురు కలిస్తే విజయం తథ్యం ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోతుంది అని వాళ్ళు చెప్పిన పరిస్థితి రైట్ మల్లారెడ్డి వర్సెస్ పల్ల మెడ్చల్లో సీటుపై ఇద్దరి గురి ఆ సెగ్మెంట్ లోనే ఇరువురికి ప్రైవేట్ యూనివర్సిటీ అంటూ చూడొచ్చు మొత్తానికి అందులోని ఓటర్లతో ఫస్ట్ ఏంది ప్లస్ అవుతుందనే ప్లాన్ నియోజకవర్గంలో మల్లారెడ్డిపై వ్యతిరేకత టికెట్ కోసం రాజేశ్వర రెడ్డి ప్రయత్నాలు మరోసారి తనకే ఇవ్వాలని పట్టుబడుతున్న మంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ సెగ్మెంట్లో మంత్రిపై వ్యతిరేకత ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది దీంతో ఆ స్థానంలో తనకు అవకాశం కల్పించాలని పల్లా పైరవెల్లి చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ నియోజకవర్గంలో తనకు యూనివర్సిటీ ఉందని అందులో పనిచేసే ఎంప్లాయీస్ స్టూడెంట్స్ మెడికల్ మెడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే ఓటు నమోదు ారని లెతో సహా వివరించినట్టుగా తెలుస్తుంది మంత్రి మల్లారెడ్డి సైతం ఇదే తరహాలో హైకమాండ్ కు వివరిస్తున్నట్లుగా టాక్ మరి ఈ సీటు ఎవరికి దక్కుతుంది అని సస్పెన్స్ గా మారిన పరిస్థితి కనబడుతుంది ఇగో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాముకు పోయి టికెట్ నాకు కావాలన్నాడు మళ్ళీ అన్నమకొండ పోయి టికెట్ నాకు కావాలన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు మెర్చల్కి వచ్చిండు మూడు దిక్కులో తిరిగిండు రాజేశ్వర రెడ్డి తెలుసు కదా ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకునే నేతలు నిజం వీళ్ళ కాలేజీలు వీళ్ళ యొక్క అక్రమ సంపాదనలు తెలియదా ఉచితంగా ఎన్ని సీట్లు ఇచ్చిలో చెప్పమని చెప్పురి ఎంతోమంది పేద విద్యార్థులకు వీళ్ళు మొత్తం పూర్తి విద్యను ఉచితంగా అందించే ఒక తెల్లపత్రం రిలీజ్ చేయమని చెప్ప్రీ వంద ఈయన బెదిరింపులకు ఆయన ఏర్పడకుండా ఇద్దరిద్దరే గంతే ఏం లేదు మల్లారెడ్డి వర్సెస్ పల్లా అని చెప్తున్నారు కానీ మెడ్చల్ సీట్ పైన ఇద్దరు గుర్రి ఉన్నదని చెప్తున్నారు వాస్తవికంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ కాలేజీలు పెట్టి సంపాదించిన సంపాదన ఇంకెవరు సంపాదించలేదు అనేది సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్న అంశం రైట్ ఆజ్ కి బాత్ సామాన్య ప్రజలను సమస్యలను పరిష్కరించడానికి ప్రతిసారి ఓ కొత్త నాయకుడు ఉద్భవిస్తాడు ఇది కామన్ రాజకీయ నాయకులు చట్ట సభలలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడమే కాదు సమాజంలో అందరికంటే బలంగా మాట్లాడే వ్యక్తులుగా ఉంటారు ప్రతి ఒక్కరు ఒక మంచి నాయకుడిగా మ నాయకుడి గురించి కళలు కంటారు ఆ కళలు నిజమవుతాయేమోనని ఆశలు పడతారు కానీ రాజకీయాలు నాశనమై కలుషితం అవుతున్నాయని వాపోతున్నారు కానీ తాము ప్రలోభాలకు లొంగి కలుషితం అవుతున్నామని ఎప్పుడు గ్రహిస్తారు అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఇక కలుషితం అంటే అంత కలుషితమే జరుగుతుంది మనం తాగే నీళ్ళ కానుండి మనసులే కలుస్తం అయిపోయినాక తినే తిండి కలుషితం అయిపోయింది ఇంకేముంటుంది చెప్పు ఉమ్మడి పౌర స్మృతికి వేగంగా అడుగులు ఈ పార్లమెంట్ సమావేశాలలో బిల్లు పెట్టే ప్రయత్నాలు బీజేపీ వేస్తున్న అడుగులపై అనేక అనుమానాలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి దీని మీద ఇప్పటికే తమిళనాడుకు సంబంధించిన చాలా మంది నేతలు కూడా సీఎంతో సహా చాలా మంది నేతలు కూడా దీన్ని ఖండించిన పరిస్థితి అయితే చూస్తున్నాం దానికి సంబంధించి ఏం జరుగుతుందో ఏం కథను చూడాల్సిన అవసరం అరుదైన గౌరవం అందుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చే నెల పది నుంచి పద్నాలుగు వరకు న్యూయార్క్ లో హై లెవెల్ పొలిటికల్ ఫోరం సమావేశం ఈ భేటీలో ప్రసంగం కిషన్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ అండ్ ఏంటి అంటే ఇక్కడ డెవలప్మెంట్ అంశంపై స్పీచ్ హెచ్ఎల్ ఆహ్వానం అందుకున్న తొలి కేంద్ర మంత్రిగా రికార్డ్ అంటూ కూడా ప్రధాన చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఢిల్లీ యూనివర్సిటీ ముగింపు ఉత్సవాలు కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ మోడీ పర్యటన వేళ యూనివర్సిటీలో పరిధిలో పలు ఆంక్షలు బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని ఆదేశాలు విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది దాంతో పాటుగా టీటీడీపీ జాతీయ కార్యదర్శిగా కాసాని వీరేష్ ముద్రాజు ఆదేశాలు జారీ